వెల్కమ్ టు డయాబెటిక్ రెసిపీస్. డయాబెటిక్ రెసిపీస్లో ఈరోజు ఓవర్ నైట్ ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఓట్స్ ఒక కప్పు, పెరుగు ఒక కప్పు, పాలు 1.5 కప్పు, చియా సీడ్స్, ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, సాల్ట్, సినమిన్ పౌడర్ 1/2 టీ స్పూన్, నట్స్ 1/2 యాపిల్. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు ఓట్స్ని తీసుకోండి. తర్వాత అందులో ఫ్యాట్లెస్ పెరుగు 1 కప్పును తీసుకోండి. దానిలోనే ఫ్యాట్లెస్ మిల్క్ 1.5 కప్పును వేయండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ చియా సీడ్ను, 1/2 టీ స్పూన్ సినమన్ పౌడర్ను, 1 చిటికెడు ఉప్పును వేసి బాగా కలపండి. వీటన్నిటినీ బాగా మిక్స్ చేస్తే వీడియో క్లిప్లో చూపించిన విధంగా అవుతుంది. ఇప్పుడు దీనిపైన 1 మూత పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచండి. ఫ్రిడ్జ్లో రాత్రంతా ఉంచండి. ఇప్పుడు దానిలో 1/2 యాపిల్ను స్లైసెస్గా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో మీకు అవైలబుల్గా ఉన్న నట్స్ను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వాల్నట్స్, బ్లాక్ రేజిన్స్, బాదం, డేట్స్ను యాడ్ చేశాను. ఇది హెల్దీ అండ్ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అండ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా టైం చాలా తక్కువ పడుతుంది. నైట్ ఒకసారి మనం మిక్స్ చేసి పెట్టేసేస్తే ఇది మార్నింగ్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, టైంకి సేవింగ్ కూడా అవుతుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో యాపిల్సే యూజ్ చేయాలని ఏమీ లేదు. మీకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్ని యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఈ రెసిపీలో నేను సినమన్ పౌడర్ని యాడ్ చేశాను కదా, సినమన్ పౌడరు చాలా మంచిది హెల్త్కు. ఎందుకంటే అది మనకు బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అన్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. వీలైనంత వరకు సినమన్ స్టిక్, అంటే చెక్క అన్నమాట, చెక్కను 1/2 ఇంచ్ రోజు డైరెక్ట్గా తినడానికి ట్రై చేయండి. ఇది డయాబెటిక్ వాళ్ళకనే కాదు, ఎవరికైనా సినమన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ రెసిపీని డయాబెటిక్ వాళ్ళే కాదు ఎవరైనా తీసుకోవచ్చు. బట్ ఇది చాలా వెయిట్ లాస్ రెసిపీ, మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.